Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామకు ఎయిర్పోర్ట్లో వైసీపీ కేడర్ భారీ షాక్. ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో జగన్ వర్సెస్ రఘురామ కృష్ణంరాజుగా సాగిన ఎపిసోడ్ 5 ఏళ్ల పాటు చూశాం. సీన్ కట్ చేస్తే ఇప్పుడు రఘురామ కృష్ణంరాజు టీడీపీ ఎమ్మెల్యే, జగన్ అదే వైసీపీ అధినేత. కానీ గతంలో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు రఘురామకు వైసీపీకి మధ్య వార్ను సజీవంగానే ఉంచుతున్నాయని మరోమారు రుజువైంది. గన్నవరం ఎయిర్పోర్ట్ ఇందుకు వేదిక అయింది. గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న రఘురామకు అక్కడ షాక్ తప్పలేదు. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ఉండే టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుకు చుక్కెదురైంది. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న రఘురామకు అక్కడే ఉన్న వైసీపీ కేడర్ షాక్ ఇచ్చారు. రఘురామను చూడగానే వారు జయ జగన్ నినాదాలతో హోరెత్తించారు. దీంతో రఘురామ కూడా వారిని పట్టించుకోకుండా ముందుకు సాగిపోయారు. దీంతో వారు వెంటపడి మరీ నినాదాలు చేశారు. అనంతరం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రఘురామ రోడ్డు మార్గంలో భీమవరం బయలుదేరి వెళ్ళిపోయారు. గతంలో వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణంరాజు జగన్తో విభేదించారు. దీంతో వైసీపీ సర్కార్ ఆయన్ను పూర్తి స్థాయిలో టార్గెట్ చేసింది. ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై సిఐడి కేసు నమోదు చేయడమే కాకుండా కస్టడీలోకి తీసుకుని ఆయనపై పోలీసులు దాడి చేశారు. దీనిని ఆ తర్వాత కోర్టు నియమించిన మెడికల్ కమిటీ నిర్ధారించింది. ఆ తర్వాత రఘురామ బెయిల్పై బయటకు వచ్చారు. ఆయనపై అనర్హత వేటు కోసం తీవ్రంగా ప్రయత్నించిన వైసీపీ విఫలమైంది. 5 ఏళ్లు ఇలా పూర్తి చేసుకున్న రఘురామ టీడీపీలోకి వెళ్ళి ఉండిలో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయినా వీరి మధ్య పాత కక్షలు అలాగే ఉండిపోయాయి.